సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ, మధ్యాహ్నం 3:30కు ప్రారంభం. 15 లక్షల మంది వస్తారని అంచనా. వైసీపీ హామీలపై జనం ఆసక్తి, అభివృద్ధి సంక్షేమాన్ని వివరించనున్న జగన్ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం. నేడు కడప ఎయిర్పోర్ట్ టెర్మినల్ కు పునాదిరాయి, వర్చువల్ లో మోదీ శంకుస్థాపన. పాల్గొనబోతున్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. రేపు పులివెందులలో సీఎం జగన్ పర్యటన, మెడికల్ కాలేజ్, ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేవంత్ సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం భేటీ. 70కి పైగా సంఘాలకు ఆహ్వానం. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన, సీతారామచంద్రస్వామి దర్శనం. ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ భేటీ. మహిళలకు 2500 ఆర్థిక సాయం. కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. 400 సీట్లు వస్తే చంద్రబాబుతో మోదీకి పొత్తెందుకు? గతంలో కేసులు పెట్టిన వారితో బీజేపీ పొత్తులు, ఎన్డీఏ అతుకుల గొంతల తయారైందన్న రేవంత్. కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు, అందుకే బీజేపీతో పొత్తు. వైసీపీకి నష్టం లేదన్న వైవీ సుబ్బారెడ్డి. జనసేన 2వ జాబితాపై కసరత్తు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల్లో పోటీ. 5 అసెంబ్లీ సీట్ల ప్రకటన. మరో 19 స్థానాల కోసం వడపోత. పవన్ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత. ఎంపీ ఎమ్మెల్యేగా బరిలో దిగే యోచన. ఉభయ గోదావరి నుంచే పోటీ చేసే ఛాన్స్. టీడీపీ జనసేన సభకు ప్రధాని మోదీ. ఈ నెల 17న చిలకలూరిపేటలో మీటింగ్. 150 ఎకరాల్లో జరుగుతుందన్న ప్రతిపాటి. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ. ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్. ఎన్నికల వేళ నేతల వలసలు. ప్రకాశం జిల్లాలో టీడీపీ గోటికి 50 వైసీపీ కుటుంబాలు. ఎరిక్షన్ బాబు సమక్షంలో చేరిక. హైన్సాలో కత్తిపోట్ల కలకలం. సోహెల్ అనే వ్యక్తి మృతి. ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము 2027 వరకు పదవీకాలం ఉన్నా ముందే రిజైన్. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 2వ జాబితా ప్రకటించే అవకాశం. ఇప్పటికే 195 నియోజకవర్గాలకు ప్రకటన. తమిళనాడులో కాంగ్రెస్ కు 9 ఎంపీ సీట్లు. పుదుచ్చేరిలో 1 ఎంపీ స్థానం కేటాయింపు. డిఎంకే కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.